భూతగాథ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడంతో మానసిక వేదనకు గురై చదువు వెంకటరెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన ముగుళ్ళపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు భార్య తెలిపిన వివరాల ప్రకారం ములకలపల్లి గ్రామానికి చెందిన చదువు వెంకటరెడ్డి అలాగే తన తండ్రి అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా భూతగాథలో తరచూ గొడవలు వస్తున్నాయి. అయితే ఇటీవల తనకు రావాల్సిన వాటా భూమిని పంచాలని అడిగినందుకు కుటుంబ సభ్యులు తన భర్తపై దాడి చేశారని, దీంతో మనస్తాపానికి గురైన వెంకటరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో అతన్ని వైద్యం నిమిత్తం చిట్యాల మండలంలోని సామాజిక ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. మాకు గత 4 సంవత్సరాల నుంచి భూతగాథాలు వస్తున్నాయి. మా అత్తమామైన మా చదువు పాతిరెడ్డి, చదువు స్వరూప, నా మరిది చదువు కిషన్ రెడ్డి, చదువు సంగీత, అసిరెడ్డి కృష్ణారెడ్డి, కసిరెడ్డి శ్రవంతి, వీళ్ళందరూ కలిసి మా ఆయన మీద దాడి చేశారు. ఎన్నోసార్లు భూమి కరెక్ట్గా పంచమని అడిగితే వాళ్ళ భూములు అంటూ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, మాకేమీ ఇవ్వట్లేదు. మమ్మల్ని అసలు మనస్తాపంకి గురి చేసిన భర్త అయినటువంటి ఇప్పుడు వెంకటరెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. మాకు న్యాయం చేయగలరు ఎలాగైనా.